2014లో చంద్రబాబు గారు గెలిచి ఈ అమరావతి ప్రాంతంలో ఒకటే రాజధాని ఉండాలని చెప్పి పెట్టారు. మరి చంద్రబాబు గారు చేసింది మాకు సరిపోలేదు, జగన్ మోహన్ రెడ్డి గారు వస్తే బాగా చేస్తాడని చెప్పేసి ఆయనకు అవకాశం ఇచ్చారు. మరి ఆయన ఏమో ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నాడు. మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారికి గనుక ఛాన్స్ వస్తే ఈ అమరావతి పరిస్థితి కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కానీ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రజలు ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు ఏదో నేల మీద కడుతున్నాడు బిల్డింగ్ లో టవర్ లో, ఆయన అయితే ఆకాశం మీద కడతాడు అనుకున్నారు జనం. ఇలా ప్రతివాడు ఎట్ట తయారయ్యాడంటే వాళ్ళ పెళ్ళం పిల్లలు ఏమైపోతే మనకెందుకు నా భార్య పిల్లలు బాగుండాలా నేను బాగుండాలా అనుకున్నాను అని అని అనుకుంటారు ప్రజలు. ప్రజలు మామూలుగా ఏమనుకోవాలంటే అందరు బాగుండాలి, అందులో నేను ఒకటి ఉండాలనుకోవాలి. అట్ట అనుకోవట్లే ప్రజలు, వాడేమైతే నాకెందుకులే నా పిల్లలు నా పెళ్ళామ నేను బాగుంటే చాలు అని అనుకుంటున్నారు. ఏది మధ్యలో ఉన్నాడు కూడా కాబట్టి అట్ట తయారయ్యి ప్రజలు ఒక ఒక యదవకి యదవన్నర యదవలకి పట్టం కట్టారు. అది సబ్జెక్ట్ తెలిసిన ఓటర్లు మాత్రం కాదు. ఈనాడు ఏం జరుగుతుందంటే ఆంధ్ర రాష్ట్రంలో అందరూ దాసోహం అంటున్నారు. ఇప్పుడు సబ్జెక్ట్ తెలిసిన ఓటర్లు కాదు అని అంటున్నారు, బాగానే ఉంది. మరి మీ అమరావతి ప్రాంతంలో కూడా జగన్ గెలిపించారు. అవును, ఎంత మెజార్టీలు వచ్చింది? 3,400 మెజార్టీలు అయ్యి పెద్ద బ్రహ్మాండమేం కాదుగా. అమరావతి అంటే అమరావతి రెండు మండలాలు, రెండు మండలాల్లో కూడా రెండు నియోజకవర్గాలు ఉండి ఒక మండలం అయితే గెలవరు కదా, ఎవరైనా గెలుస్తారు ఒక మండలం అయితే గెలవరుగా. కాబట్టి ప్రజలకి ఇది ఎక్కువయ్యింది, అతి తెలివిలు ఎక్కువయ్యి సబ్జెక్ట్ తెలియకుండా కత్తి చూపించినాడు కోటేస్తున్నారు, రెండోది ఏంటంటే డబ్బు చూపించినాడు కోటేస్తున్నారు, మూడోది ఏంటంటే ఒక రవిడి కోటేస్తున్నారు. వ్యక్తిగతంగా మంచోడు ఇతను, వ్యక్తిగతంగా మరి బాగుంటాడు ఇతను బాగా చేస్తాడు అనుకున్నాడు ఓటేయట్లా. ప్రజలు కూడా ప్రజలు అలవాటు పడ్డారు కాబట్టి నాయకులు అలవాటు పడ్డారు. దాని మీద ఇలా అసలు జగనంకి వచ్చిన ఇదేంటో తెలుసా? వాడు చంద్రబాబు నాయుడు గారు ఇంత చేస్తేనే వాడికి ఓటేయలేదు వీళ్ళు. అసలు నేను కూడా అట్ట చేశాను అనుకో అది నన్ను మర్చిపోతారు అని చెప్పి వాడు ఇప్పుడు రౌడీజం పరిపాలన చేస్తున్నాడు. ఇదే ప్రజలకు బాగుందని నా ఉద్దేశం. అది మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ మూడు రాజధానులు ఖచ్చితంగా కట్టే తీరుతాం, ఎవరు అడ్డుకోలేరు మమ్మల్ని అని చెప్పి మాట్లాడుతున్నారు, మీరు ఏమంటారు? అసలు వాడు ఇప్పుడు ఎన్నో పార్టీలో ఉన్నాడు, వాడు కాంగ్రెస్ లో ఉన్నాడు. అసలు ఆ బచ్చగాడు వాడు గలీబులు అమ్ముకున్నాడు, వాడు సైకిల్ మీద పెట్టుకొని గలీబులు అమ్ముకొని దుప్పట్లు అమ్ముకొని ఈజీలమ్మడి తిరిగిన వాడు యాదవ. వాడిని అడగడం రాజశేఖరరెడ్డి గారు తీసుకొచ్చి ఆయన దయ వల్ల వీడు మంత్రి అవ్వటం, మరి వాడు బెళ్ళాం ఎంపీ అవ్వటం రెండు సార్లు, వీడు ఆ కోటాను కోట్ల మద్యం దుకాణాలు పెట్టి కోటాను కోట్లు కాజేశాడు. ఆ కాజేసినాడు ఏం తెలిసింది? మంచి చేయడం తెలియదు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఈ పదమూడు అసలు ఎంత రాష్ట్రం ఇది? ఈ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏంది అనేది ఒక నాయకుడు అని అడుగుతాను. నేను ఏ నాయకుడిని విమర్శించడం కాదు, నేను ఇలా వైసీపీని విమర్శించడం అని కాదు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులు ఎవడైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, వాడు వ్యక్తిగతంగా పదవి కాశించి వాడు చేయడం తప్ప మన రాష్ట్రానికి రాజధాని లేదా దీన్ని ఏం చేద్దామని ఒక్క పార్టీలో ఉన్న నాయకుడైనా ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తున్నారా చెప్పండి. ఎవరైనా సరే పొద్దునుంచి మీటింగ్లు చదువుతున్నారు, బాగానే ఉంది. బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మోడీ గారు అమరావతికే కట్టుబడి ఉన్నారు, ఒకటే రాజధాని ఎవరో కదపలేరు అని అంటున్నారు. అసలు మోడీ గారే ఒక మాట చెబితే ఒకటే రాజధాని ఉండొచ్చుగా, మరి ఎందుకని చెప్పట్లేదు అంటారు? ఆడు పెద్ద రవిడి, ఆ మోడీ గారు అనేవాడు చిన్న రవిడి, ఆడు పెద్ద రవిడి. వాడు ఏంటంటే రిమోట్ కంట్రోల్ మీద పరిపాలన చేస్తున్నాడు. ప్రధానమంత్రి అనేవాడు రిమోట్ కంట్రోల్ మీద చేస్తున్నాడు. ఆయన పరిపాలన, ఈ పరిపాలన దక్షత, ప్రజల పరిపాలన అనేది ఏమన్నా ఎలక్షన్ రాగానే ఆయిల్ రేట్లు తగ్గిస్తున్నాడు, దేన్ని ఏమి పెంచట్లా. ఎలక్షన్ అయిపోగానే అతి భారంగా వేసేస్తున్నాడు, అందరిని ఎత్తిన పేదవాడిని ఎత్తిన భారంగా చేస్తాడు. ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉంది, పేదవాడిపై దేవుడు దర్శించిన పర్లేదు, భాగ్యవంతులు వెళ్ళాల్సింది. అది జనానికి అర్థం కావట్లా పట్టుకుని బత్త సత్తిగాళ్ళు అంటాడు, ఆ పేరు నానిగాళ్ళు అంటాడు, అలా నానిగాడు ఒకడు ఉన్నాడు, వాడు చీపు లెక్కర తాగుతాడు, లెగితే చీపు లెక్కర తాగి బయట రాడు. మరి యదవలంతా పదవులు వచ్చి వాళ్ళు ఏదో పరిపాలన చేస్తున్నారు, మేము పరిపాలన అని చెప్పి ప్రజల మొత్తాన్ని రోడ్డు తోలేరు. అంతే తప్ప ఇది ఒక పరిపాలన, పరిపాలన దక్షత, ప్రజాపరిపాలన అని ఏమి ఎవరికి ఒక్కడ కోలేదు. ఎక్కడికి దోచుకోవటం దాచుకోవటం మా పక్క ఊళ్ళోనే ఉన్నాడు ఒక ఆయన, మా పక్క ఊరేది రాయపూడి అని, మళ్ళీ లింగాపల్లి ఒక ఆయన ఉన్నాడు నిర్మల్ గాంధీ గారు అని, వీళ్ళందరూ కూడా అంతే. వీళ్ళే అసలు ఈ దీన్ని నాశనం చేశారు, ఈ రైతులే.
వాళ్ళే ఇక్కడ నాశనం చేశారు. హనుమల్ గాంధీ గారని దయచేసి ఆయన చంద్రబాబు గారు రాజధాని నాశనం చేశారు. రాష్ట్రం అప్పులు పాలైపోయింది, డబ్బులు లేవంటున్నారు. మరి అసలు ఒక రాజధానిలోనే పనులు చేయట్లేదు, మూడు కట్టగలరంటారు వీళ్ళు. ఈ రాష్ట్రం అప్పులు పాలైందో మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి రాష్ట్రాన్ని ప్రజలకు అనవసరం. మాకు సంక్షేమ కార్యక్రమాలు 15 ఏళ్ళు ఎత్తనాలు లేదా, 18 ఏళ్ళు ఎత్తనాలు లేదా, 17 ఏళ్ళు ఎత్తనాలు లేదా, 5 ఏళ్ళు ఎత్తనాలు లేదా, ఇది కావాలి. కానీ ఈ రాష్ట్రం ఏ నాశనం అయిపోయినా ప్రజలకేమి ఇలానే చెప్పా నేను. అందరు బాగుండాలి, అందులో మనంగా ఉండాలని అనుకునే నా మానవుడు. వేరే వాళ్ళు ఎవరైనా సరే ప్రతి రాజకీయ నాయకుడు కూడా అంతే, ఓటర్ అంతే. ఎవరైనా దాచుకున్నావా తప్పితే ఎవరికి లేదు. అమరావతి.